అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. సూపర్ సిక్స్ అని, దానితోపాటు ఒక ప్రధానమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, కరెంటు ఛార్జీలు పెంచము. కరెంటు ఛార్జీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది మారింది. బాబు వచ్చాడు, ఛార్జీలు పెంచాడు, ఇక బోధుడే బోధుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నిటిల మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధారం చూస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బోధుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే నిత్యావసర ధరలు, కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దానితోపాటు వినియోగదారుడి మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈరోజు మోపుతున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితులే. దాదాపుగా 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు, అదేదో 1 సిలిండర్ దీపావళి అని చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. తల్లికి వందనం, అది కనపడడం లేదు. కనపడేవాడికల్లా చెప్పాడు, నీకు 15,000 అని చెప్పి, ఆ 15,000 రూపాయలు ఎటపోయిందో కనపడలేదు. ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు, నీకు 18,000 అని చెప్పి, ఒక్కొక్కరికి 1,500 లెక్కన మహిళలకి నేను 1,500 ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పాననని సంవత్సరానికి 18,000 రూపాయలు చెప్పాడు. దాన్ని ఊసేయలేదు. ఉద్యోగాలు, అది దానికి సంబంధించి సంతకం పెట్టి పక్కన పారేశాడు. మెగా డిఎస్సీ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితే లేదు. అన్నదాతకి 20,000 అన్నాడు, 20,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సరే, పాప మహిళలకైతే ఉచిత బస్ అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు డీజిటల్ ప్లేట్లు వేసుకొని వచ్చేసింది. 15 అన్నారు, మళ్ళీ 2 అన్నారు, 2 కూడా రేపు వచ్చేసింది, కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద, ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలు అన్నీ పెరిగేటువంటి పరిస్థితుల్లో, మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్ధపడడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అందులో భాగంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరింతగా భారీగా పెంచేదానికి చంద్రబాబు నాయుడు ఈరోజు సిద్ధపడడం జరిగింది. బహుశా అందరికీ గుర్తుండి ఉంటుంది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా అసలు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 19/3/2024 నాడు వచ్చింది. 5 షాక్, ఎన్నికలన్నీ బ్రేక్, ప్రజలపై 18,817 కోట్ల భారం మోత. ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినటువంటిది. అదేవిధంగా మరొకటి బిల్లు చూసినా షాకే, విద్యుత్ ఛార్జీలపై జగన్ వంచన. మరొకటి గుట్టుగా షాక్, ఏడాదిలో 2,600 కోట్ల భారం. ఇది 22/11/2022 నాటి వచ్చింది. కరెంట్ షాక్, జనంపై ఒక్కసారి 1,400 కోట్ల భారం. ఇది ఎప్పుడు వచ్చింది? 31/3/2022 వచ్చింది. ఇవన్నీ కూడా అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం కాదు, దుష్ప్రచారం, వాస్తవాలు కూడా కాదు, దుష్ప్రచారం చేస్తూ వచ్చినటువంటి పత్రికల్లో ఆ రోజు పాపం రాసినటువంటి, రాయించుకున్నటువంటి పరిస్థితి. సరే, లెక్కలేనని ఇటువంటి తప్పుడు వార్తలు రాశారు, దాంట్లో ఇవి కొన్ని అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు మనం అడగాల్సింది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాడా లేదా మోసం చేస్తున్నాడంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరిన వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి తప్ప, ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పావా లేదా? ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతావా? ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమని చంద్రబాబుకి అనిపించడం లేదేమో తెలియదు, కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే, ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్పామంటే, చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికలకి, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. సరే, ప్రజల పాపం చంద్రబాబు నాయుడిని గొర్రె కషాయం ఉండి నమ్మినట్టుగా మొన్న ఏదో పాపం నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు, గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మరలా నావి ఏదో చెప్తారు కదా, కనకప్ప సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయినా సరే తన పాత వ్యవహారాలు చేయాలి అదేవిధంగా కొనసాగిస్తూ, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాడు, ట్రూఅప్ ఛార్జీలు మొత్తం ఎత్తివేస్తానన్నాడు.
ఎన్ని రకాలైనటువంటి బీరాలు పలకాలను అన్ని రకాలైనటువంటి బీరాలు పలికి ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఏమి చెప్పాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరలా మాట మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మరలా మేము చెప్తే రేపు పత్రికలు అసలు చంద్రబాబు నాయుడు అంటే చెప్పలేదని కొన్ని పత్రికలు రాయొచ్చు రాయించవచ్చు చంద్రబాబు. వాస్తవం అనేటువంటిది ఇది పులివెందల్లో మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడు పులివెందల్లో ఆగస్టు 2వ తేదీ 2024 చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, కరెంట్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తానని చెప్పాడు. అసలు టెక్నాలజీకి నేనే ఆద్యుణ్ణి, సాధారణంగా చెప్తాడు కదా తుపాన్ని అంచి వేశాను, టెలిఫోన్ కనిపెట్టాను, ఇంకా రకరకాలైన చెప్తుంటాడు కదా. అదేవిధంగా నేను మామూలుగా ఈ టెక్నాలజీ కనిపెట్టా, గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చేస్తా, మీరే మీ ఇంట్లో వంట చేసుకున్నట్టుగా కరెంట్ తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుని దాన్ని ఇస్తే సర్ప్లస్ ఉన్న డెఫిసిట్ ఉన్న సర్దుబాటు చేస్తా, ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంకా తగ్గించి మీకు వెనక్కి డబ్బులు ఇస్తా, అందుకని మీకు ఉండేటువంటి కరెంట్ ఛార్జీలని తగ్గిస్తా, పెంచను కాదు తగ్గిస్తానని చెప్పి పులివెందల్లో 2వ తేదీ ఆగస్టు 2024 సెలవు ఇచ్చాడు. బాగానే ఉంది. ఒకటి 19/1/2024 వెంకటగిరిలో మన నెల్లూరు జిల్లాలో కరెంటు ఛార్జీలు పెంచను అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది బాగానే ఉంది వెంకటగిరిలో. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు నూరు ఎట్ట తిప్పుతాడు చంద్రబాబు నాయుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అంటే కరెంటు పెంచకుండా నాణ్యమైన కరెంటు రావాలంటే రావా జనసేన చంద్ర తెలుగుదేశం రావాలి అన్నాడు అధికారంలోకి వచ్చాడు. విలేకరి అడిగిన ప్రశ్న చూడని చెప్పాడు, అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు మోసం. ఎందుకంటే మరలా ఎలక్ట్రానిక్ రికార్డు మీ ముందు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే, పాపం ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు, ఇది ఒక అబద్ధం కదా అని చెప్పాను. కాబట్టి 5 సంవత్సరాల్లో కరెంటు పెంచను అని చెప్పి 2023 ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పులివెందల్లో, జనవరి 19/2024 నాడు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు. అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంటు రావాలంటే జనసేన వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాటలు. అదేవిధంగా చెప్పాడు, మీడియా అడిగితే మీరు సార్ ట్రూఅప్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు కదా అంటే, నేను ఎప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి వెంటనే మార్చాడు. బహుశా చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో గ్రామఫోన్ రికార్డులు మార్చిన దాంట్లో కంపెనీలో పనిచేసి ఉండి ఉండాలా, ఎందుకంటే అంత సులువుగా మాట మార్చడం అనేటువంటిది కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వేసిన పని ఈ పాట బాగలేదంటే తీసి వేరే ప్లేట్ వేస్తారు. ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోనట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు. అప్పుడు ప్లేట్లు మార్చుంటాడు పోయిన జన్మలో, అంత తొందరగా ప్లేట్ మార్చినంత తొందరగా మాట మార్చడం అనేటువంటిది బహుశా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేనటువంటి పని. చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పకుండా కళ్ళు మూత వేయకుండా నిట్ట నిలువున అబద్ధం చెప్పగలడు, నిట్ట నిలువున జనాన్ని మోసం చేయగలడు. అందులో భాగమే ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే పదే చెప్పి ఈరోజు దాదాపుగా మరలా కరెంటు ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజల నడ్డి వేరవడానికి ఈరోజు పూనుకున్నటువంటి సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్
హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.